సార్ విజయ్ దేవరకొండ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం, తెలుగు ప్రజలందరికీ నమస్కారం, ఇక్కడ ఉన్న మా వాళ్ళందరికీ నమస్కారం. టీవీలో, యూట్యూబ్లో, రేపు ఎక్కడ చూస్తున్నా, టు ఆల్ మై లవ్స్, లాట్స్ ఆఫ్ లవ్. ఈరోజు మన ఫంక్షన్ కాదు, ఇది కేవీఆర్ మహేంద్ర, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, రాజశేఖర్ వీళ్ళ ఫంక్షన్ ఈరోజు. సో పద్ధతిగా ఉందామని వచ్చిన. అండ్ ముందుగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఐ వాంటెడ్ దీస్ కిడ్స్ టు బీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా ముందు కూర్చొని వీళ్ళందరితో మాట్లాడాలి. ఈ స్పీచ్ స్పెషల్లీ నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. వీడు సినిమా చేస్తా అన్నప్పటి నుంచి వాడితో పెద్దగా మాట్లాడలేదు, సో ఈరోజు వీడితో మాట్లాడాలి. అది మన ఫంక్షన్లో చేద్దాం. ఈరోజు దొరసాని ప్రీ రిలీజ్, డైరెక్టెడ్ బై కేవీఆర్ మహేంద్ర, స్టారింగ్ శివాత్మిక, రాజశేఖర్ ఎస్ దొరసాని, ఆనంద్ దేవరకొండ, రాజు కూలోన్ కొడుకు, ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు. నేను చిన్న ఉన్నప్పుడు, నేను హాస్టల్లో చదివా, పుట్టపర్తిలో, మీ అందరికీ తెలిసి చాలా ఫేమస్. అయితే నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు వీడు ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయ్యిండు, 5 ఏళ్ళ పిల్లగాడు, ఇంతుండింటాడు. అయితే మాకు క్లాసులు ముందు స్టార్ట్ అయిపోయినాయి, ఫస్ట్ స్టాండర్డ్ లేట్గా స్టార్ట్ అవుతారు, కొత్త అడ్మిషన్లు కదా, ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత జాయిన్ అవుతారు. మా క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. ఓ రోజు నేను కూర్చొని సీరియస్గా సెకండ్ పీరియడ్ నడుస్తున్నట్టుంది రోజులో, సీరియస్గా నోట్స్ తీసుకొని క్లాస్ వింటుంటే, ఆ రోజే ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళ ఫస్ట్ డే అనుకుంటా క్లాస్లో, సెకండ్ పీరియడ్ అప్పుడు సడన్గా ఓ పిల్లగాడు ఉరుక్కుంటూ వచ్చి మా డోర్ దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చిండు. వాడు వెనకాలనే ఓ టీచర్ ఉరుక్కుంటూ వచ్చి వాడిని పట్టుకొని, అరే క్లాస్కి బదరా అంటే, వాడు ఏడ్చుకుంటూ అటు ఇటు చూసి నన్ను చూసి నా వైపు ఇట్లా పాయింట్ చేస్తుండు. ఆ టీచర్ ఉండి, ఎవరు వీళ్ళ బ్రదర్, ఎవరు ఫోర్త్ క్లాస్లో ఉంటారంట, ఎవరు వీళ్ళ బ్రదర్ అంటే, నాకు భయంతో నేనే అన్నా. వీడు క్లాస్లో కూర్చుంటలేడు, ఊరికే ఉరుకుతుండు బయటికి, సరే ఈ రోజుకి మీ అన్నతో నీ క్లాస్లో కూర్చో, కానీ లంచ్ బ్రేక్ వరకు కూర్చో, ఆ తర్వాత క్లాస్కి రావాలమ్మా అని మా క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకొని వాడిని అక్కడ డోర్ పక్కన కింద కూర్చోబెట్టిన. మేమంతా టేబుల్ మీద క్లాస్ వింటుంటే వాడు ఏదో ఆడుకుంటే 2 నిమిషాలకు నేను ఉన్నానా అని చెక్ చేస్తూ అట్లా కూర్చుండు. ఇట్ బ్రోక్ మై హార్ట్ వెన్ ఐ సా హిమ్ క్రయింగ్ లైక్ దట్, వన్ స్మాల్ 5 ఇయర్ ఓల్డ్. వాడు లంచ్ బ్రేక్ వరకు కాదు, ఓ 3 రోజులు మా క్లాస్లో కూర్చున్నాడు. ప్రతిరోజు పొద్దున్న వచ్చి మా క్లాస్లో జాయిన్ అయిపోవడం, ఆడవాడి ప్లేస్ కింద డోర్ దగ్గర కూర్చుంటాడు. నెమ్మదిగా మా దోస్తులు, వాని దోస్తులు అవ్వడం, వాడిని పలకరించి వానితో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇంకా 3వ రోజుకి టీచర్ ఇట్లా కుదరదు, ఆడ పోర్షన్ ముందుకెళ్తుంది అని వాడిని క్లాస్కి పట్టుకెళ్ళిపోయినారు. అప్పటి నుంచి వీడికి నేను ఎక్కడెళ్తే అక్కడ వెళ్ళడం అలవాటు అయిపోయింది. వీడు యుఎస్ నుంచి రిటర్న్ రావడం నాకు ఇష్టం లేదు. కష్టపడి చదువుకొని ఇంజనీరింగ్ చేసి యుఎస్లో డెలాయిట్లో జాబ్ చేసి చేస్తూ ఇండియాకి వస్తున్నా అంటే నాకు నచ్చలేదు. ఎందుకురా ఇంత కష్టపడి వెళ్ళినావు, ఇప్పుడు వస్తా అంటే ఎట్లా, ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి. ఇంకా సరే, ఇంకా మిస్ అవుతుండు ఇల్లు, ఇంకా హెల్ప్ చేస్తా, రౌడీలు, నేను 10 పనులు చేస్తున్నా, ఇది అదని వస్తాన్నాడు. ఓకే. తర్వాత వీడు యాక్టింగ్ చేస్తే, ఒక స్క్రిప్ట్ ఇన్నా, నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు నచ్చలేదు. అరే యాక్టింగ్ ఆటలు కాదురా, ఎట్లా చేస్తావు సడన్గా వచ్చి యాక్టింగ్, మజాక్ అనుకుంటున్నా, ఎంత కష్టం ఉంటుందో దాని వెనకాల నీకు తెలియదు. కానీ మావాడు ఫిక్స్ అయ్యిండు, ఇంకా నేనేం చేస్తా, వాడు ఫిక్స్ అయ్యిండు గట్టిగా. అయితే నేనేమన్నా అంటే, సరే చేసుకో, కానీ నా దగ్గర నువ్వు రాకు,
నీ సినిమా నువ్వు చేసుకో, నన్ను ఏం అడగకు, నేనేం సపోర్ట్ చేయను. ఎందుకంటే ఆ రోజు నుంచి మనతో మన సినిమా గురించి మాట్లాడలేదు. ఇప్పటిదాకా మన సినిమా గురించి ఆ రోజు నుంచి మాట్లాడలేదు ఎందుకంటే నీళ్ళలు వేసేస్తే స్విమ్మింగ్ అన్నా చేస్తారు లేదా మునిగిపోతారు, తేలిపోతుంది దెబ్బకి. అంటే ఓ సినిమా సొంతంగా నేను ఎట్లా చేసుకున్నానో నువ్వు చేసుకో. నీకు ఓ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి అది థియేటర్కి తీసుకొచ్చే వరకు ఎన్ని కష్టాలు పడతానో నీకు తెలియాలి. నువ్వు సొంతంగా ఓ స్క్రిప్ట్ పికప్ చేసి ఆ టీంతో ట్రావెల్ చేసి ఓ మంచి సినిమా చేసి దాన్ని ప్రమోట్ చేసి ఓ థియేటర్కి తీసుకెళ్ళాలంటే నీకు కష్టం తెలియాలని నేను వదిలేసినావండి. ఆనంద్ యుఎస్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఇంటికి డబ్బులు పంపించి హెల్ప్ చేసినావు. అండ్ యూ డూయింగ్ దట్ సరే 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 రైట్ 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 నువ్వు అట్లా చేసినందుకు ఐ కుడ్ బి వేర్ ఐ యామ్ టుడే బికాస్ ఇట్ హెల్ప్ మీ దట్ డే రిమూవింగ్ ప్రెజర్. అవన్నీ వదిలేసి యాక్టింగ్ చేస్తాను వచ్చిండు. నేను మాట్లాడలేదు. వాడేదో వాడి సేవింగ్స్తోని ఏదో జిమ్లలోకి వెళ్ళిండు, ట్రైనింగ్లలోకి వెళ్ళిండు, ఏదో సినిమా చేసుకుంటుండు. నేను డియర్ కామ్రేడ్లో బిజీ ఉన్నా, నేను కాకినాడలో ఉన్నా, అసలు మాట్లాడలేదు దాని గురించి. అందరు మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసిపోతాయి కదా నా సెటిల్. అరే ఆనంద్ యాక్టింగ్ చేస్తుండా, ఎట్లుంది ఏముంది అంటే నాకు తెలియదు భాయ్, వాడే చేసుకుంటుండే అంటుండే. ఫైనల్గా ప్రమోషన్స్కి వచ్చింది, మొత్తానికి ఏదో చేసుకున్నారు. ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఐ రియలీ వాంటెడ్ నీ పూజకి రావాలని ఉండే కానీ ఆపుకున్నా, నీ టీజర్ షేర్ చేయాలని ఉండే కానీ ఆపుకున్నా. చాలా పాటలు నాకు ఇష్టం, షేర్ చేయాలని ఉండే కానీ ఆపుకున్నా. ఎందుకంటే ఐ వాంటెడ్ యూ టు బీ ట్రోల్డ్, అంటే మీరిద్దరు ఐ వాంటెడ్ యూ టు, అంటే మీరు అబ్యూజ్ అవ్వడం, ఆ ట్రోలింగ్ తీసుకోవడం, షేక్ ఐ వాంటెడ్ యూ టు బీ షేకెన్ అప్. ఐ వాంటెడ్ పీపుల్ టు మేక్ యూ డౌట్ యువర్ సెల్ఫ్. ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ ఇట్ లైక్ అ మ్యాన్ అండ్ స్టాండ్ అప్ అండ్ స్టిల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ కెన్ యూ సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ ఐ వాంటెడ్ ఇట్ ఫర్ యూ టూ. అండ్ ఐ సా దట్ యూ టూ వర్ షేకెన్ అప్ వెన్ థింగ్స్ వెంట్ సావర్, బట్ ఐ సీ దెన్ ఐ స్లోలీ సా యూ హ్యాండ్లింగ్ థింగ్స్ కాన్ఫిడెంట్లీ, ఐ సా యూ స్పీకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ప్రమోటింగ్ యువర్ స్టఫ్. నన్ను ప్రీ రిలీజ్కి రమ్మన్నారు. ఒక మూడు నాలుగు రోజుల క్రితం ప్రీ రిలీజ్కి వస్తారా అని ప్రొడ్యూసర్లు అడిగితే నాకు సినిమా చూపించండి అని చెప్పిన. నాకేం తెలియదు, వచ్చి ఏం మాట్లాడతా, బాగా వచ్చింది ఇదే అంటుండ్రు వీళ్ళు, నాకు చూపించండి అన్న. సిక్స్త్ నిన్న చూపిస్తా అన్నారు. లేదు ఇప్పుడు నాకు నచ్చకపోతే మీకు వేరే వాళ్ళని పిలిచే టైం ఉండదు, ముందే చూపించండి అన్న. అయితే మొన్న చూపించిండ్రు సిక్స్త్ రోజు సినిమా. మొన్న సినిమా చూసా, మహేంద్ర, సన్నీ కొరపాటి, ప్రశాంత్ విహారి, శివాత్మిక, ఆనంద్. I'm proud man of what you guys did. Ante ee pillalu vachi amma first cinema chestu vidu sadanga US nunchi vachi acting chestha antadu, aamemo chinna pilla gym la atu itu dungta chustunna, veelandaru veelem veelandaru sare edo chestunna anukunna gaani
సినిమా చూస్తే మీరు మ్యాజిక్ క్రియేట్ చేసింది అబ్బా ఎట్లనో. అంటే నాకు చూస్తుంటే అరే నా ఫస్ట్ సినిమాకి నేను ఇట్లా ఐ వుడెంట్ నేను చేయలేకపోతుండేమో ఇట్లా వీళ్ళలాగా అనిపించింది. మహేంద్ర సో మెనీ నీ రైటింగ్ వాట్ బ్యూటిఫుల్ రైటింగ్ యూ డిడ్. అంటే అంటే చాలా దగ్గరలా డైలాగ్ చెప్పకుండా ఒక్క డైలాగ్ వాడకుండా యాక్టర్లతో ఎన్ని ఎమోషన్లు చెప్పించిండో, మనకు బాధ వేస్తుంది, నవ్వు వస్తుంది, వాళ్ళ మీద సింపతి కలుగుతుంది, వాళ్ళ మీద వాళ్ళ ప్రేమకి క్లాప్ కొట్టాలనిపిస్తుంది. డైలాగ్లు చెప్పకుండా జస్ట్ పర్ఫార్మెన్స్తోని దట్ ఈస్ స్కిల్ మ్యాన్. అది చేయాలంటే ఒక దట్స్ యువర్ మార్క్ యాజ్ అ డైరెక్టర్. సన్నీ కొరపాటి, నువ్వు ఈ సినిమాని ఆ పీరియడ్ ఆ విజువల్స్ తీసుకొచ్చినావు. యు మేడ్ ఇట్ లుక్ లైక్ అ క్లాసిక్ ఇన్ వాట్ ఎవర్ మీ చిన్న బడ్జెట్లో మీరు ఏం చేసినా కానీ ఇట్ లుక్స్ క్లాసిక్. ప్రశాంత్ గారి సంపేషణ బా మ్యూజిక్ అసలు, దట్ యువర్ మ్యూజిక్ వాజ్ బ్యూటిఫుల్ మ్యాన్, అబ్సల్యూట్లీ. శివాత్మిక అస్సలు ఎవడేం చెప్పినా నువ్వు లైట్ తీసుకో, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ వి హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ. దట్ గర్ల్, ఐ డోంట్ నో వాట్ ట్రైనింగ్ యూ డిడ్, వాట్ ఎమోషన్ యూ హ్యావ్, ఏముందో కానీ ఒక సింగిల్ టేక్ ఉంది పోలీస్ స్టేషన్లో, ఒక లాంగ్ సింగిల్ టేక్. అసలు లోపల అంత ఫీలింగ్ ఉంటేనే బయటకు వస్తుంది, దాన్ని అది నటించలేము, అది అనిపించాలి లోపల. థ్రూఅవుట్ ద ఫిలిం స్మాల్ స్మాల్ న్యూయాన్సెస్ నుంచి లుక్స్ నుంచి ప్రతిదీ అసలు నో వన్ నోస్ యూ ఎట్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ టు జూలై 12th ద వరల్డ్ ఇస్ గోయింగ్ టు సీ యూ అండ్ దే ఆర్ గోయింగ్ టు రియలైజ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ సుపీరియర్, సచ్ అ సుపీరియర్ పర్ఫార్మెన్స్. ఆనంద్ నీ గురించి నేను చెప్పాను, జూలై 12th audience will give you their love, but I must say I'm proud of you as a brother, and I saw the effort you put in, and it'll all pay off. I was surprised but I'm very proud, and meeru pick chesukunna script, meeru chesina performances, everything like సూపర్. మహేంద్ర నువ్వు ఏదో నా గురించి స్క్రిప్ట్ రాస్తున్నా అన్నట్టు చెప్పినరు, అది రెడ్డి కాగానే నాకు చెప్పబ్బా, నేను ఇంటా. ఆల్ ఆఫ్ యూ గైస్ క్రియేటెడ్ మ్యాజిక్, యూ టూ. అండ్ ఈ సినిమాలో మా గురువు గారు వినయ్ వర్మ కూడా ఓ రోల్ ప్లే చేశారు దొరల. ఆయన దగ్గరనే నేను మై ఫస్ట్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ విత్ హిమ్. So it was really nice meeting him, and I'm cheering for you also, sir. It is super nice to see you, and thank you for whatever you did for me as a teacher, and also dear comrade lo meeru ma gurinchi chesina favor kuda I will not forget it. You too, July 12th, everyone, team anta, July 12th is the day. You guys are in a position where hundreds of people die to be in that position. This industry is very strange, konch vichitranga untadi. Meeku ee cinema tarvata mimmalni premistharu, mimmalni dveshistharu, mimmalni mechukuntaru, mimmalni tidtaru, mimmalni ardham chesukuntaru, mimmalni apardham chesukuntaru. Kani meeru cheyalasindi మీ ధర్మం మీరు చేయండి, మీతో అది వర్క్ అవుతుంది. ఇది నాకు మా ఎవడే డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెన్ ఐ వాజ్ ఇన్ అ లో ఫేజ్ ఇన్ లైఫ్ ఒకసారి నాకు చెప్పిండు, ఇట్స్ ఆల్వేస్ వర్క్డ్. సో జస్ట్ డూ యువర్ ధర్మ అండ్ ఇట్ విల్ వర్క్. అండ్ ఐ విష్ దిస్ ఎంటైర్ టీమ్, సురేష్ బాబు గారు, మధుర శ్రీధర్ గారు, యష్ మామ, దీస్ వర్ ద పీపుల్ దట్ వర్ దేర్ వెన్ వీ ఫస్ట్ వర్ స్ట్రగ్లింగ్ టు మేక్ పెళ్లి చూపులు. ఇట్ వాజ్ ద సేమ్ థింగ్, ఇట్స్ కోయిన్సిడెంటల్ ఈ రోజే ఈ ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ జరగడం. ఇట్స్ ఆడియన్స్ మీకు మంచి ఒక, అంటే ఇది స్టోరీ టెల్లింగ్, దీన్ని నేను ఎంటర్టైన్మెంటు ఆర్ ఏ పేరు పెట్టను,
ఇది ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఇమోషనల్, ఇంటెన్స్ ఏది చెప్పను. ఇది ప్యూర్ స్టోరీ టెల్లింగ్, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఆల్ ఆఫ్ యూ విల్ లవ్ ఇట్. ఇట్స్ బేస్డ్ ఆన్ నిజ జీవితాల మీద బేస్ అయింది, అందుకే ఆ కథ అంత అంత అద్భుతంగా ఉంది. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ యు ఆల్ గ్రో. మీరందరూ సూపర్ సక్సెస్ఫుల్ అయ్యి గో అండ్ హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హెల్ప్ అదర్ మీ అరే యువర్ ఫ్రెండ్స్ మ్యాన్. అరే ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారా? వాళ్ళ ముగ్గురు అసలు మీ ముగ్గురు కూడా అద్భుతంగా చేశారు అబ్బా. హూఎవర్ ద త్రీ బాయ్స్ హూఆర్ హిస్ ఫ్రెండ్స్, యూ గైస్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అరే మీరే, అరే సూపర్ చేసింది ఆ ముగ్గురికి, ముగ్గురు మస్తు నచ్చారు నాకు ముగ్గురు. సో థ్యాంక్ యూ. July 12th దొరసాని ఇస్ ఇన్ థియేటర్స్. మీకు చూడాలనిపిస్తే చూడండి అండ్ యుల్ డెఫినెట్లీ బీ ఇన్ ఫర్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మనం మళ్ళీ వెరీ సూన్ మనం కలుద్దాం. ఐ లెట్ ద టీమ్ టేక్ ఓవర్. థ్యాంక్ యూ అండి. ఐ రిక్వెస్ట్ విజయ్ గారు టు స్టే బ్యాక్ ఆన్ ద